నమస్తే అండి, నా పేరు మణికంఠ, మా నాన్నగారి పేరు చింతయ్య. మాది విజయవాడ పక్కన తోటలల్లూరు అనే ఒక గ్రామం. మా నాన్నగారికి లివర్ క్యాన్సర్ వచ్చి ఒక 6 మంత్స్ అవుతుంది. అది విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లో బయటపడింది. అయితే మాకు అక్కడ పెద్దగా ఏం రిజల్ట్ అనేది కనిపించలేదు. ఇక్కడ నేను గూగుల్లో సెర్చ్ చేసి ద బెస్ట్ హాస్పిటల్ క్యాన్సర్ అని కొడితే హైదరాబాద్ పునర్జన్మ హాస్పిటల్ అని వచ్చింది. ఇక్కడికి వచ్చి నేను డాక్టర్గా కన్సల్ట్ అయ్యి ఇక్కడ ట్యాబ్లెట్స్ అనేవి ఒక 1 మంత్ బ్యాక్ నుంచి వాడుతున్నాను. వాడినా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది. ఇంకా సరే, ఇప్పుడు నెక్స్ట్ టైం తీసుకెళ్ళడానికి మళ్ళీ వచ్చాను. అయితే మా నాన్నగారికి త్వరగా ఇక్కడే రికవరీ అవుతుందని అనుకుంటున్నాను. వాడకముందు కొంచెం ఆకలి అనేది తక్కువగా ఉండేది. ఈ మెడిసిన్ వాడిన దగ్గర నుంచి కొంచెం ఆకలి అనేది పెరిగింది. కొంచెం బెటర్గా ఉన్నట్టు ఇంప్రూవ్మెంట్ అనేది కొంచెం కనపడింది సార్. ఒక 6 మంత్స్ నుంచి మాకు అది క్యాన్సర్ అనేది తెలిసింది సార్. అక్కడ కొంచెం వేస్ట్ అంతే, ఇంకా వాడటం అనవసరం అలా కొంచెం ఇదిగా మాట్లాడారు సార్. సరే, ఇక్కడ హోప్స్తో వచ్చాం సార్. కొంచెం రిజల్ట్ అనేది కూడా కనిపించింది. సరే, దీన్నే కంటిన్యూషన్ చేద్దామని అనుకుంటున్నాం సార్. ఫుడ్కు ఇప్పుడు కొంచెం బెటర్గా తీసుకుంటున్నారు సార్. ఇంకా ట్యాబ్లెట్స్ వాడకముందు కొంచెం తక్కువగా తీసుకోవడం, కొంచెం నీరసంగా ఉండడం అలా చేసేవాళ్ళండి. ఇప్పుడు కొంచెం ఈ ట్యాబ్లెట్స్ వాడిన దగ్గర నుంచి కొంచెం ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, కొంచెం హెల్తీగా ఉండడం కొంచెం బెటర్ అనిపించింది. సో గుడ్ ఒపీనియన్ సార్. కీమో రేడియేషన్ లేకుండా రసాయన ఆయుర్వేద పద్ధతిలో సమర్థవంతంగా చికిత్స అందిస్తున్న పునర్జన్ ఆయుర్వేద అండ్ సిద్ధ హాస్పిటల్ హైదరాబాద్.